సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అక్కలు లేరు, చెల్లెళ్ళు లేరు, అన్నలు లేరు, తమ్ము లేరు, మేనమా లేరు, మేనత్త లేరు, అట్టిల్లు లేదు, పుట్టిల్లు లేదు, నా కొడుకులే నాకు దైవం అనుకున్నా. నాకు ఆస్తి చేయకుంటే నిన్ను చంపుతా, తుపాకు పెట్టి కాలుస్తా, ఉరి పెట్టి చంపుతా. ఎవరో చంపినట్ట, నేను పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్నావు, ఏం చేయలేవు. ఇద్దరు కొడుకులు వచ్చి 4 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా నన్ను ఇంట్లో బంధించి నా పెళ్ళితో కూడా నేను చుట్టపడలేదు. నాకు నాకు ఫైనల్గా నాయన ఇది ఒక్కటే నాకు నాయన చేయదు, ఇంకంతే నేను కోరేది ఏం లేదు. నాకు నవమాసాలు మోసి కని పెంచి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళు పెద్ద అయిన తర్వాత మురిసిపోతూ ఉండే తల్లిదండ్రులను చూస్తూ ఉంటాం. కానీ వాళ్ళు అవసాన దశకు వచ్చిన తర్వాత మాత్రం తల్లిదండ్రులను బయటకు గెంటేస్తున్న కొడుకులు రోజు ఎక్కువైపోతున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఒక తల్లి ఉంది. ఆవిడ హెచ్ఆర్సీని ఆశ్రయించారు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగారు, ఇంకా పెద్ద మనుషుల దగ్గరకు వెళ్ళారు, వాళ్ళని వీళ్ళని కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడారు, కొడుకుల్ని కూడా వేడుకున్నారు, అయినా కరగలేదు. ఉన్న ఆస్తినంతా రాయించుకుని అర్ధరాత్రి ఆమెను ఇంటి నుంచి బయటకు గెంటేశారు. ఏం చేయాలో తెలియక ఆమె చివరకు మానవ హక్కుల కమిషన్ని ఆశ్రయించారు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం, ఆమె కష్టం ఏంటో తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. నమస్తే మీ అందరు. నమస్తే. ఏం జరిగింది చెప్పండి. చెప్తా. నల్లగొండ జిల్లా పెరగకొండారం శాలి గౌరారం. నాకు 2 కొడుకులు 1 బిడ్డ. నాది వ్యవసాయం కష్టము. 3 కిలోమీటర్ల దూరం బావి. మా అమ్మగారు ఆస్తి 18 ఎకరాల భూమి. నేను వ్యవసాయం చేసి నా కొడుకులను అందరినీ చదివించి, నా చిన్న కొడుకు ఐబీఎంలో చేస్తుండు, పెద్ద కొడుకు పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తుండు. చిన్న కొడుకు 2 లక్షల జీతము, పెద్ద కొడుకు 1.5 లక్షల జీతము. నా పెద్ద కొడలకి 50,000 పెట్టి బీడీ చేపించిన. ఆమె టీచరు, నా బిడ్డ టీచరు. అందరికీ నేను బర్రెలు కాసిన, గొర్రెలు కాసిన, గోడలు పెట్టిన. వడ్డెరోడు అన్నాడు కదా, నువ్వు గోడలు పెట్టినావు, మేము అవసరం లేదా అన్నాడు. పంపు మెడకేసుకొని రోజు 10 ఎకరాల మందు కొట్టినా, వడ్డు తీసిన, ఊరం తీసిన, చేతుల సర్దిగంప, ముందల బర్రెలు, చేతుల కట్టె, 3 కిలోమీటర్ల దూరం బాయి పోయి వ్యవసాయం చేసి నా అమ్మగారు 12 ఎకరాల భూమి ఇచ్చిండ్రు. నేను 6 ఎకరాల భూమి కొనుక్కున్నా. వాళ్ళందరికీ చదువులు చెప్పించి జాబులు చేసిన. చదువుల కొరకు నల్లగొండకు వచ్చిన, పిల్లలకు అక్కడ చదువులు కావని. ఒక్కొక్కరిని వేరే రాష్ట్రాలలో, రాష్ట్రాల పేరు నాకు రానే రాదు. చిన్న కొడుకునైనా పెద్ద కొడుకునైనా ఒక ఆయనని సాగర్లో చదివించిన, పెద్ద ఆయనని జనగాంలో చదివించిన, చిన్న ఆయనని హైదరాబాద్లో ఖమ్మంలో ఆర్మూరో ఏదోనట ఆడ అందరికి చదువులు చెప్పించిన, అందరికి జాబులు అయినాయి. ఆయన నా కష్టం అంతా ప్రపంచానికి అందరికేరికే. అక్కలు లేరు, చెల్లెళ్ళు లేరు, అన్నలు లేరు, తమ్ము లేరు, మేనమా లేరు, మేనత్త లేరు, అట్టిల్లు లేదు, పుట్టిల్లు లేదు, నా కొడుకులే నాకు దైవం అనుకున్నా. నన్ను ఎన్నో కష్టాలు పెట్టిండ్రు ఆయన. పెట్టిన నా కొడుకులు, అమ్మగారు అత్తగారు ఒక్కూరే, నా కొడుకుల పరువు తీయొద్దు అని నేను నా పెళ్ళి తెచ్చినాక 8 ఏళ్ళు నేను కడుపులో దాచుకున్న. వాళ్ళు ఎన్నో కష్టాలు పెట్టిండ్రు నా కొడుకులు. ఒకరు 2 వేలు కొడుకు అంటే నెట్టేస్తే ఇక్కడ తొడగట్టినే ఉందిగా. ఇక వీళ్ళు వాళ్ళు ఉండి ఏంది, నీకు న్యాయమేనా? రఘుపతి రెడ్డి, నీ అమ్మ ఎంత కష్టం చేసింది, కోర్ల జాదింది, ఏనుంచో నీళ్ళెత్తుకొచ్చి కోర్ల జాదింది, నల్లగొండల బర్ల జాదింది, ఇంటిని పాలు పోసి వచ్చింది, మీ అందరు నౌకర్లు చేపించింది, మీకు న్యాయమేనా? అంటే మీ అమ్మ మీరట లంగ మీ వాళ్ళట దొంగతనం చేసినట్ట మా అమ్మ చెప్పి ప్రతి వాళ్ళు తిడితే ప్రతి వాళ్ళకు ఏరే ఏదో మీరు లంగతనం చేసినట్టు దొంగతనం చేసినట్టు ఇంకేరే మీరు చెప్పినట్లుగా క్రియేట్ చేశారు. నాకు మంచి పేరుంది నాన్న, మంచి పేరుంటే అది డిస్కౌంట్ చేయాలని నన్ను అట్లా బదనాం చేసిన ఆయన. నా ఆస్తి అంతా రేత్రిగా ఒక్కటే విషయం, నాకు ఆస్తి చేయకుంటే నిన్ను చంపుతా, తుపాకు పెట్టి కాలుస్తా, ఉరి పెట్టి చంపుతా. ఎవరో చంపినట్ట, నేను చంపినాను. నువ్వు
నేను పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్నా, వకీళ్ళు ఎరికే, ముసాఫర్ సాబులు ఎరికే, లంగలు ఎరికే, దొంగలు ఎరికే, అందరు నాకు తెలుసు. నువ్వేం చేయలేవు, నువ్వు అనుకుంటున్నావు నాకు ఏం పట్ట ఎందుకు చేయవని ఓ నాలుగేళ్ళు హింసిచ్చినా కానీ నేను పట్టించుకోలేదు నాన్న, తిట్టుకొని తిట్టుకొని అన్న అంటే ఒకనాడు వచ్చి నెట్టేసి నెట్టేసి ఈసారి ఫైనల్గా చెప్తున్నా నువ్వు నాకు పట్టా చేయి అంటే నేను ఏమనుకున్నానంటే వామ ఇళ్ళతో నీ గోలంత ఎందుకు, నేను అలిగిపోయి వాళ్ళ ఇళ్ళలో నాలుగు ఇళ్ళలో ఉంటాడు, నా చుట్టాల ఇళ్ళలో ఉంటాడు కూడా నాకు స్థానం లేదు, అయితే చేస్తా అని నాయన దాదాపు 4 గంటలు ఇద్దరు కొడుకులు వచ్చి 4 గంటల నుంచి రాత్రి 10 గంటల దానికే నన్ను ఇంట్లో బంధించి సంతకాలు పెట్టించుకుంటున్నారు నాయన. నాకు పానభయం ఉంది, ఇప్పుడు ఎవరికైనా పెళ్ళిళ్ళు పేరంటారు కూడా ఓట్లేను, వీడు నన్ను ఏడ చంపుతాడు అని నాకు అయ్యాల కొట్టి నెట్టేసినాడు. నాకు అదే భయం ఉన్నది, నాకు ఎవరన్నా చెప్పుకోవడానికి కూడా ఎవ్వరు లేరు అనుకొని నేను పట్టా చేసింది. ఆయన చేయంగానే ఇల్లు కూర కొట్టిండు, సరిగ్గా కౌలు పెట్టుకుండు. ఇక ఇల్లుండేనా అమ్మ? ఆ ఇల్లు కూడా నేను కష్టపడి కట్టుకున్నా నాన్న. రాజీవ్ గాంధీ చచ్చిపోయిన ఆడపోయిన నల్లగొండకు అయ్యాల ఇల్లు కట్టుకున్నాను నేను. సుతార్ని పెట్టి నేను మాలు కల్పించి అప్పుడు మట్టి మట్టితోని సిమెంట్ లేదు నాన్న, పైసలు లేవు పెట్టి నేను రేగులర్ కోళ్ళ పారం రేకులు అమ్ముతుంటుంటే ఆ ఖాళీలో ఒకరు మేము ఒకరు తెచ్చుకొని ఆ రేకులు వేసుకొని 2 రూములలో ఉండి కోళ్ళ జాది కోళ్ళ బోరు పళ్ళే పడుకుంటే అన్ను మిల్లున్నది, రైస్ మిల్లున్నది, ఆ రైస్ మిల్లు కాంచి నీళ్ళు మోసుకొచ్చి నా బిడ్డ నేను మోసుకొచ్చి కోళ్ళ జాది వాళ్ళని వేరే జిల్లాలలో చదువులు చెప్పించి అందరినీ డెవలప్మెంట్ చేసిన నాయన. ఇది నాకు న్యాయమైన నాయన, అంటే చంపుతా కొడతా చంపుతా నేను, నా పెళ్ళితో కూడా నేను సుఖపడలేదు నాన్న, 10 ఏళ్ళకే పెళ్ళి అయింది నాన్న, నా కష్టం ఎవ్వరికి రావద్దు నాయన, నన్ను ఇన్ని కష్టాలు పెట్టిర్రు నాకు నాయన. నా అమ్మగారు ఆస్తి నేను 6 ఎకరాలు కొనుక్కున్నా, నా అమ్మగారు ఇచ్చింది 12 ఎకరాలు. మొత్తం తీసుకున్నారమ్మా? మొత్తం నాన్న, సెంటు భూమి లేకుండా నా కాడ 3 ఎకరాలు తీసి రైతు బంధు వచ్చేది, ఆ రైతు బంధు కూడా 5 లక్షలు ఉంటే తీసుకుంటున్నాను. నేను ఇయ్యనన్నా, ఇయ్యనంటే చిన్నోడు అన్నారుగా అమ్మా అన్ని ఇవ్వకుంటే నేను ఇస్తా, పిల్లగాని ఫీజు కట్టాలి అయ్యి అంటే ఇచ్చిన. ముందు మంచిగానే ఉండేటోళ్ళు ఆస్తి ఇచ్చిన తర్వాత ఇట్లా అయ్యారా? ముందు మంచిగానే ఉన్నారా? బెదిరించి ఇయ్యనంటే చిన్నోడు ఇవ్వని అంటే ఇక ఇచ్చిన కొడుకులని వరమైన నమ్మకంగా. అయితే 200 గజాల ప్లాట్ పట్టా చేసిన ఆడపిల్ల ఉందని నా బిడ్డ చేసింది. వామ ఆడపిల్ల ఉందే ఇయ్యే అయితవాయే, తమ్మునికి పెద్ద నౌకరీ, చిన్నోనికి పెద్దోనికి పోలీసు నౌకరీ ఇయ్యమ్మ అంటే 200 భూమి పట్టా చేసిన చేస్తే అమ్ముకుంటే 40 లక్షలు వచ్చినాయి. ఇన్నవా నాయన 40 లక్షలు పెట్టి బిడ్డ పెళ్లి చేసిన పిలవలేదు నాయన, బ్రహ్మాండంగా పెళ్లి చేసుకుంటూ నన్ను పిలవలేదు నాన్న. మనవరాలు పెళ్లికి పెళ్లి మాత్రం ఇయ్యే డబ్బులు మాత్రం నేను ప్లాట్ ఇస్తేనే అమ్ముకొని బిడ్డ పెళ్లి చేసిండు. ఇది నాయమేనా నాయన? ఏ తల్లి కన్నా ఇటువంటి అన్యాయం జరగద్దు నాన్న. నేను కొడుకులు అనుకున్నా, నా కొడుకులే బలం అనుకున్నా, నాకు ఏ బలగం లేకుండా లేదు, ఏ సుట్టీర్కం లేదు, చుట్టాలు లేకున్నా ఏం లేదని నేను అట్లా భావించిన నాయన. నేను ఇంత ఇట్లా చేస్తారనుకుంటే నేను ఇప్పటికి కూడా ఏ రైతు బాటముడి పోతుంటే కూడా సంస్థ ఏమన్నా భయమే ఉంది నాయన నాకు. మన ఇప్పుడు నా బిడ్డని నాళ్ళు మస్తు తిట్లు ఎందుకు వాళ్ళని ఎల్లగొట్టాలని ఫోన్లు మీరు ఎక్కడున్నారమ్మా? మీ కూతురు దగ్గర ఉంటున్నా? ఉంటాను. ఎల్లగొట్టాలని వాళ్ళని, ఎందుకంటే ఇంక అల్లుడు పరాయంగా ఇష్టం వచ్చిన మాట్లాడితే ఎల్లగొడతాడని. ఆయన కూతురు కూసుడు నా ఫోన్ వాళ్ళే కొనిచ్చుడు, చిన్నోడు కొనిచ్చుండు, ఏది చిన్న ఫోన్ ఉంటుంది కదా నాన్న, అది డిస్కౌంట్ చేసిండ్రు. ఎందుకు డిస్కౌంట్ చేసిండ్రు? నేను జ్వరం వస్తే ఇల్లాలు మందలు ఇస్తుంటుంటే ఫోన్లు చేస్తే కలుస్తలేదట, కలవకుంటే మా నా బిడ్డకు ఫోన్ చేసిండ్రు. చేస్తే ఇక బ్యాలెన్స్ లేదేమో 500 బ్యాలెన్స్ వేసిండు, వేసినా రావటంలే, రాకుంటే అప్పుడు మళ్ళా కంపెనీకి ఫోన్ చేస్తే ఏం గోపాల్ రెడ్డి అట ఫోన్ డిస్కౌంట్ చేసిండు అన్నాడు. డిస్కనెక్ట్ చేసేసిండు. నేను ఫోన్లతో వాళ్ళతో మాట్లాడితే మమ్మీ ఎమ్మటే ఫోన్ చేసి మామతో మాట్లాడొద్దు, మామని ఇంటికి రానియొద్దు, మీరు మా అమ్మ ఇంటికి పోవద్దు సార్, నేను సపరేట్గా ఉన్నాను నా ఇంట్లో, అలా అందరి బిల్డింగులు కట్టించిన నల్లగొండ బానూర్లే. మీరు ఒక్కళ్ళే ఉండేవాళ్ళ? నేను ఒక్కదాన్నే రేగుల రూములు ఇంకా 2-3 వేసుకున్నాము. అయితే ఇక ముసలోళ్ళు వాళ్ళు వీళ్ళు 16 ఏళ్ళ నుంచి ఇక వాళ్ళు మేము నేను ఒక్కదాన్ని కాకుండా అందరు సపోర్ట్గా ఉండేది. ఇప్పుడు ఆ ఇల్లు కూల కొట్టేసినాక మీరు కొడుకింటికి వెళ్ళారా? పెద్ద కొడుకు ఇంట్లో అంటే
మూడేళ్లకే వీళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారని మూడేళ్లకే నా ఇంట్లో పోయినా. అటువల్ల పెద్ద కొడుకు ఇంట్లోనే ఉన్నా, ఈడ నాలుగేళ్ళున్నా, ఆడ నాలుగేళ్ళున్నా, నా పెన్నుడు చచ్చిపోయినాక. అయితే ఇంకా సాగల బట్టలు ఉత్తితే బట్టలు ఉత్తుకొద్దని చెప్పిండు. కాలనీలో మా నా ఇంటికి వస్తే మా అమ్మింటికి పోవద్దు, మీరు మా అమ్మని ఇంటికి రానియద్దు, ఏ పాలోడన్నా ఏ పగోడన్నా ఇటువంటి ఇబ్బందులు పెడతారా బిడ్డ, అట్లా దద్దు అట్లనే ఉన్నది విన్నవా. మంచి ఇప్పుడు ఇంట్లోకి పోతే మా కోడలు బాత్రూంలో ఇంట్లోకి బాత్రూంలో పోకనేది అంటే బయట మెట్ల కింది పోయేది. ఒకనాడు నేను 11 గంటల రేత్రికి పోతుంటే నా ఎందుకన్నా నా పెద్ద కొడుక ఏంది అమ్మ చీకట్లో పోతున్నావు అంటే ఏం లేదు కొడుక మూత్రాన్ని పోతున్నట్టు అది ఇంట్లో బాత్రూమ్ పెట్టుకుని అటు పోతే ఏంది అన్నాడు. అంటే నా నీ భార్య వద్దని అనలే, వాళ్ళకి పంచాయతీ అవుతుంది బాగుండదు అనుకోని, వద్దు కొడుక ముసలి మూత్రం పోస్తే వాసన వస్తుంది కొడుక, అందుకని నేను బయటికి పోతున్నా అన్న. అటువంటి వాళ్ళ నాయనమ్మని నా కోడలు వాళ్ళ నాయనమ్మని 95 ఏళ్ళ ముసలమ్మని 7 అదిన డబ్బ పెట్టిన బాత్రూమ్ బయట ఉంటే ఇంత ఇంత ఎత్తుకు అరువులు ఉన్నాయి పెట్టి సాదిన విన్నవా. అలా నా అమ్మమ్మకు చెయ్యి ఇరిగితే వాళ్ళ కోడలు అమెరికాలో ఉందని మా ఎప్పురాలు ఏడ్చింది, నా కోడలు ఏడ్చుంటూ అమ్మమ్మకి ఇరిగిందంటే నేను నా పెద్ద కొడుకు పోయి తీసుకొచ్చి స్నానం పోసి బట్టలన్నీ గలీజుకుంటే అన్ని భారేసి కొత్త బట్టలు కట్టిపించి దాహకానం తీసుకుపోయి బాగు చేయించి మా కొడుకు అన్నాడుగా మీ అమ్మమ్మకి ఎన్నడైనా స్నానం పోసిన ఆయన ముడ్డి అడిగాను చెయ్యి ఇరిగింది అంటే అన్ని అత్తమ్మని చేస్తుంది నేనేం చేస్తానని అన్నా విన్నవా. వాళ్ళ చెల్లె పెళ్ళికి పోయినా ఏది మా కొడలు వాళ్ళ వాళ్ళ ముగ్గురు అక్కలు చెల్లెళ్ళు వాళ్ళ కుళ్ళే ఇల్లు లేదు అడిగిన చలక లేదు తండ్రి లేడు తండ్రి లేని పిల్లలని నేను చేసుకున్నా. తాగుబోతాడో దట్టోడో దొరికితే కష్టమవుతుంది, నా పెద్ద కోడలికి నా పెద్ద కొడుకే బదనాం వస్తుంది తాగుబోతోంకి తీసుకుపోయి ఇచ్చిర్రు అంటారని నా ఇద్దరు కొడుకులకు ఇద్దరు కోడలను చేసిన. వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళ అక్క సొంతం అక్కలు చెల్లెళ్ళు తల్లొచ్చింట్లో చేరింది. ఇక నడిప పెళ్ళికి పోయినా ఇప్పుడు మిమ్మల్ని బయటికి పంపించేసింది ఎవరు, బట్టలు ఇసిరేసింది ఎవరు, పెద్ద కొడుకు పెద్ద కోడలే పెద్ద కొడుకు ఇంటనే ఉన్నా. ఇప్పుడు చంపుతా నరుకుతా చేస్తా అని మొత్తం ఈ పెద్ద పోలీసు ఆయన అందరు నాకు తెలుసు. ఇద్దరు అలాగే అంటారా, ఒకళ్ళు అంటారా అలాగా? ఆయన ఏమో చిన్న చిన్నగా అంటాడు, ఈయనేమో రెచ్చిపోయి ఊరంతా తిరిగి డప్పు కొడతాడు. వాడు ఏమైనా ఎదురుగా మాట ఉంటేనే ఒక మాట అంటాడు, ఒకసారి చేత కాలేదు నాన్న 4 ఏళ్ళు అల్లింట్లో ఉన్నా, చేత కాకుంటే నేను పండుకున్నా, పండుకుంటే ఇల్లు లేచిపోయింది అంత చేత కాకుంటున్నావా ఇంట్లో పని చేయకుండా అని నా చిన్న కొడుకు ఆరంతం చేసిండు. కాదమ్మా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టపోయారు ఇట్లా చేస్తున్నారని ఒక్కసారి. ఒక్కటే విషయం నాన్న, నా పెనుడి తోడ 5 అన్నల తమ్ముడు, నా అమ్మగారు ఊళ్ళోనే నా అత్తగారు ఊళ్ళోనే, నా అమ్మగారు పాలువలు నా అత్తగారు పాలువలు నవ్వుతారు. నా పెనుడి ఏ కష్టం చేయకుండా నేను కష్టం చేసి సాదిన, నా గుట్టు బయటపడొద్దనుకోని నేను ఇన్నేళ్ళు కాపాడినాను. ఇప్పుడు నన్ను దూరం చేసిన 5 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళకైనా నేను ఒక్కనాడు కూడా వాళ్ళ ఒక్క మాట అనలేదు. ఇక ఎందుకంటే ఏమన్నా కోపం రేపు ఉండదు, రావాలని నా బిడ్డ ఏమన్నది నాలుడు ఏమన్నాడు ఎందుకు నువ్వు తొందరపడతావు, ఏడికి పోకు నీకు పోకర్వా మేము దాస్తాం, కొయ్యాలన్న కోపం రేపు ఉండదు వాళ్ళే వస్తారులే అని అనుకున్నా అని నన్ను 5 ఏళ్ళు ఆపింది. నేను అన్నా మీరు ఏది ఆపినా నేను ఎన్నేళ్ళుంటా, ఎలా మాట అంటే ఇక్కడ పెడితే అక్కడ కూర్చుంటా, రేపు మంచాల పడితే నెలకు 20 ఏళ్ళు అయినా మనిషి వాళ్ళు దొరకటం లేరు, నా అమ్మగారి ఆస్తంత వాళ్ళు తింటారు, వట్టి శాతం నా పెనివిటిని డయాలిసిస్ అయితే నా అల్లుడు వాళ్ళు నౌకర్లు చేసుకుంటాడు, ఆయన ఏమో మా ఎక్కడో ఉన్నాడు చిన్న ఆయన జాబ్కు, పెద్ద ఆయన ఏమో సూర్యాపేటలుడు, నా అల్లుడు 6 ఏళ్ళు తిప్పిండు డయాలిసిస్ అయితే. మీ హస్బెండ్ని మీ నా పెనివిటిని డయాలిసిస్ అయింది. ఇక హైదరాబాద్ నాకు తెలియదు కదా నాన్న, ఎన్నో దాఖలు తిప్పి బాగా చేపించిండు. నా చిన్న కొడుకు మరదలు చేసుకుంటే మరదలు కానీ నా పెద్ద కొడుకుంటే ఇప్పుడు ఇక్కడ దాకా ఎందుకు వచ్చారమ్మా? ఎందుకు వచ్చారంటే ఒక్కటే విషయం నాన్న, నేను ఇన్నేళ్ళు ఎదురు చూసిన నా అమ్మగారి కష్టము వాళ్ళ కష్టం కాదు, నేను 25 ఏళ్ళు సాదిన, 25 ఏళ్ళు సాదినంగా నేను ఇవాళ బువ పెట్టమంటే పెట్టటం లేరు, మరి ఇన్ని నెలకి 1,000,000 ఎత్తుకుంటుండ్రు మీరు, మరి నా అమ్మగారి నేను అక్కరలేదు, నా అమ్మగారి ఆస్తి నీకు ఎట్లా అక్కడ ఉంటుంది ఉంటుందన్నా ఉండదు కదా, నా అమ్మగారి నాకీరే మీకు అందరికీ జీతాలు ఉంచలేదు, నేను బయటికి పంపలేదు, మీకు మంచిగా జాబులు ఉన్నాయి మీరు బతుకురి, ఎందుకంటే నన్ను 5 ఏళ్ళని చదివేసారుగా, మీ మీద నాకు నమ్మకం పోయింది, నాకు ఇల్లు కట్టేయమంటేనే ఇల్లు కూడా కొడుతురి, బయటికి వెళ్ళ కొడుతురి, భూమి పట్టా చేసుకుంటుర్రి, చలక కౌలు మీరే తింటుర్రి, రైతు బంధు మీరే తింటుర్రి, రూపాయలు లేకుండా నా చేతులు 5 లక్షలు ఉంటాడుకుంటుర్రి, ఇదేనా నాయో నా కొడుకులదే, అందుకని నా అమ్మగారు ఆస్తి నాకు కావాలి. నమస్తే అండి. నమస్కారం. ఈ పిచ్చమ్మ గారి కేసు మీరే డీల్ చేస్తున్నట్టున్నారు, అవునండి, ఏమి ఇప్పుడు హ్యూమన్ రైట్స్ని మీరు ఏం అడుగుతారు? ఈరోజు 4/9/2024 నాడు
పులగం పిచ్చమ్మ పెరికకొండారం గ్రామస్తులు నల్గొండ జిల్లా వాసులు తన ఇద్దరు కన్న కొడుకులు తన పుట్టింటి ఆస్తి తన కష్టార్జితం స్వార్జితమైన భూమి ఇల్లు అన్నీ బలవంతంగా వాళ్ళ పేరు మీద రాయిపించుకొని తల్లిని 2019లో కొట్టి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం జరిగినది. అప్పటి నుంచి ఈ తల్లి తన కూతురైన రమా దగ్గర నివసిస్తున్నారు. ఈ తల్లి తన మొత్తం ఆస్తి కొడుకులు కొట్టేసినా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా వాళ్ళ పెద్ద కొడుకైనా పులగం రఘుపతి రెడ్డి పోలీస్ డిపార్ట్మెంట్ నందు పనిచేస్తున్నారు. ఈ రఘుపతి రెడ్డి సొంత తల్లైనా కూడా ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా నేను, నిన్ను ఎలాగైనా నీ అంతమందిస్తాను, నీ ఆస్తి మాకు రాసిచ్చావు, ఇంకా నీ పనిని నువ్వు చూసుకో, నువ్వెక్కడన్నా ఉండు, ఎక్కడ పోయినా సచ్చినా బతికినా మాకు సంబంధం లేదు, మా దరిదాపుల్లో కూడా నువ్వు రావాల్సిన అవసరం లేదు అని చెప్పారు. అయితే ఈ తల్లి ఈరోజు బతకడానికి ఉండడానికి నీడ లేదు, తినడానికి తిండి లేదు, తన కష్టార్జితం స్వార్జితం తన పుట్టింటి ఆస్తి కూడా కన్న కొడుకులే కొట్టేశారు. బాధ్యతగా ఉండాల్సిన కన్న కొడుకులు అతి ఘోరంగా హింసించి అవమానించి ఇంట్లోంచి ఎల్లగొట్టి నిలవని నీడ లేకుండా చేస్తే తను తగు రక్షణ అలాగే తన ఆస్తి కూడా తనకి ఇప్పించాలని చెప్పి రైట్ టు ప్రాపర్టీ అలాగే రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీని ఎంచుకొని హ్యూమన్ రైట్స్ కమిషన్ని ఈరోజు ఆశ్రయించడం జరిగినది. నాకు తగు రక్షణ నా బిడ్డల నుంచి కలుగు చేయాలని చెప్పి హ్యూమన్ రైట్స్ కమిషన్ వారిని వేడుకొనడం జరిగినది. హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు ఈరోజు ఈ పిచ్చమ్మ గారి సోదరు పిచ్చమ్మ గారి పిటిషన్ స్వీకరించి విచారణకు పిలుస్తామని చెప్పినారు. నాకు ఏది అయినా నా బిడ్డకు ఏదైనా నా కొడుకులే బాధ్యత. చచ్చిపోతే నా బిడ్డ చచ్చిపోయినా నన్ను చంపినా ఎవరు చంపినా వాళ్ళదే బాధ్యత. అది మాత్రం నాకు న్యాయం చేయాలి. మున్సిపల్ కోర్టు కానీ సెషన్ కోర్టు కానీ హైకోర్టు కానీ మీ అందరికి మీ నమస్కారాలు చేస్తున్న వకీళ్ళకు కానీ మున్సిపల్ సాహులకు కానీ ఇటువంటి కష్టం ఏ అమ్మకి రావద్దు, ఏ కొడుకులు ఇట్లా చేయొద్దు. నాకు ఫైనల్గా నాయన ఇది ఒక్కటే నాకు న్యాయం చేయదు. ఎంత నేను గౌరవం ఏమి లేదు నాయన. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.